గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బయో ఫెర్టిలైజర్స్ వినియోగాన్ని పెంపొందిద్దాం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం, పొడమి తల్లి జీవసత్వాలు కాపాడే ప్రయత్నం చేద్దాం. ఆధార్ గోల్డ్ లాంటి బయో ఫెర్టిలైజర్స్ వినియోగంతో అధిక దిగుబడి, భూసారాన్ని 10 కాలాల పాటు పరిరక్షించిన వాళ్ళం అవుతాం. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. డౌజోన్స్ స్వల్ప నష్టంతో క్లోజ్ అయింది. అలాగే అదే సమయంలో ఎస్ఎన్పీ 500 అండ్ నాస్డాక్ మరొక రికార్డ్ హైని క్రియేట్ చేసింది లాస్ట్ నైట్. బట్ ఏషియన్ మార్కెట్స్ మాత్రం ఈ మార్నింగ్ మనకు వీక్గా కనిపిస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ. మోస్ట్ ఆఫ్ ది ఇండిసెస్ మనకు నష్టాలతో ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాం. యుఎస్లో అందరూ ఊహించినట్లుగానే ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జెరోమ్ పావెల్ డోవిష్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రత్యేకించి స్టిమ్యులస్ మెజర్స్ ఏవైతే తీసుకుంటుందో ఫెడరల్ రిజర్వ్, నెలకు బాండ్ పర్చేజెస్ అంటే అక్కడ బాండ్స్ కొనుగోలు ద్వారా మార్కెట్లోకి లిక్విడిటీని పంప్ చేస్తుంది ఫెడరల్ రిజర్వ్. సో 120 బిలియన్ డాలర్ల నెలవారీ బాండ్ కొనుగోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతాయి, ఇంకా అవసరమైతే మరింతగా పెంచుతాం కూడా ఎకానమీ కనుక స్లో అయితే అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీంతోపాటు వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇన్ఫ్లేషన్, వీఆర్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ గ్రోత్ అన్నారు. అలాగే గ్రోత్ ఎస్టిమేట్స్ని కూడా నెక్స్ట్ ఇయర్కి సంబంధించి అంటే 2021కి సంబంధించి జీడిపి గ్రోత్ ఎస్టిమేట్స్ను పెంచుతున్నట్లుగా చెప్పారు. సో ఇవన్నీ కూడా ఈక్విటీ మార్కెట్ సంబంధించి పాజిటివ్ ప్రకటనలు, పాజిటివ్ డోవిష్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో మనం గతంలో మాట్లాడుకున్నాం. సో ఇంత ఉత్సాహకరమైన స్టేట్మెంట్స్ అక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా ఏషియన్ మార్కెట్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. డాలర్ ఇండెక్స్ లోవర్ లెవెల్ దగ్గర కూడా ఉంది, 90 సమీపంలో డాలర్ ఇండెక్స్ కనిపిస్తుంది. అయినా కూడా మార్కెట్స్ ఏమీ అంతగా పట్టించుకోవట్లేదు. అయితే మరోవైపు మాత్రం బిట్ కాయిన్, మనందరికీ తెలిసిన ఒక క్రిప్టో కరెన్సీ ఇది. సో బిట్ కాయిన్ ఇప్పుడు $20,000 క్రాస్ అయింది. మొట్టమొదటిసారిగా బిట్ కాయిన్ సృష్టి జరిగిన తర్వాత 20,000 మార్క్ను క్రాస్ చేయడం ఇదే మొదటి సమయం. సో పాండమిక్ సమయంలో వెల్త్ క్రియేషన్ రకరకాల అసెట్ క్లాసెస్కి ఏ విధంగా స్ప్రెడ్ అయిందో మనం చూడొచ్చు. బిట్ కాయిన్లో ఇదే జరుగుతోంది ఇప్పుడు. అండ్ ఈక్విటీ మార్కెట్స్ ఆఫ్ కోర్స్ దే ఆర్ స్లష్ విత్ లిక్విడిటీ, దే ఆర్ డాలర్లు ప్రింట్ చేసి మరీ మార్కెట్స్లోకి విరివిగా పంప్ చేస్తున్నారు సెంట్రల్ బ్యాంకర్స్ అందరూ కూడా. సో నిన్న మన మార్కెట్స్ పాజిటివ్గా, ఇన్ఫ్యాక్ట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. 114 పాయింట్ల లాభం మనం నిఫ్టీలో నిన్న చూసాం. 13,700 సమీపానికి వెళ్ళిపోయింది నిఫ్టీ ఇప్పుడు. సో డెలివరీ బేస్డ్ బయింగ్ ఇన్ కౌంటర్స్ లైక్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే భారతీ ఎయిర్టెల్, ఇలాంటి కౌంటర్స్ అన్నింటిలో కూడా మనం స్ట్రాంగ్ బయింగ్ అనేది గమనించాం. సో మార్కెట్స్లో ప్రస్తుతానికి బుల్ రన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. అండ్ బర్గర్ కింగ్ లాంటి స్టాక్స్ నిన్న మనం చూసాం లిస్టింగ్ తర్వాత ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో. సో 60 రూపీస్లో ఇష్యూ చేస్తే షేర్లు నిన్న క్లోజ్ అయిన ప్రైస్ 199 రూపీస్. సో 3.3 టైమ్స్ పెరగడం చూస్తున్నాం. సో ఎంత మనీ స్టాక్స్ని, క్వాలిటీ స్టాక్స్ని చేజ్ చేస్తుందో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. నిన్న మా కొలీగ్ మార్గం శ్రీనివాస్ వచ్చాడు నా దగ్గరికి, 110 రూపాయలు కొన్నానండి బర్గర్ కింగ్ లిస్టింగ్ రోజున, ఏం చేయమంటారు 200 రూపీస్, కనీసం కొన్నైనా అమ్మి డబ్బు చేసుకో, ఎందుకంటే 3 డేస్లో 88%. సో మార్గం బాట రాసమార్గం అయింది బర్గర్ కింగ్ కొనుగోలుతో. సో అంత హ్యూజ్ ప్రాఫిట్ అనేది ఈ మధ్య కాలంలో ఏ లిస్టింగ్ కూడా ఇంత కన్సిస్టెంట్గా మనకు వరుసగా 3 రోజుల నుంచి పెరుగుతూనే ఉంది. ఎక్కడదాకా పెరుగుతుంది ఏమిటి అనేది మనకు తెలియని అంశంగా మారింది. సో మరోవైపు కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ డిక్సన్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, హావెల్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, క్రాంప్టన్ కన్జ్యూమర్, ఇలాంటివన్నీ కూడా మనకు హిస్టారికల్ హైస్ దగ్గర, ఒక వోల్టాస్, బ్లూ స్టార్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా హిస్టారికల్ హైస్ దగ్గర మనకు ట్రేడ్ కావడం చూస్తూ ఉన్నాం. సో బర్గర్ కింగ్ ఎంట్రీతో ఇప్పుడు ఈ ఫుడ్ బిజినెస్ అనేది ఒకసారిగా మనకు ఆ స్టాక్స్లో చాలా యాక్షన్ మనకు కనిపిస్తుంది. నిన్న కూడా చూసాం మనం జూబ్లెంట్ ఫుడ్స్ 3.6% పెరిగింది. జూబ్లెంట్ ఫుడ్స్ ఒక కీలకమైన అనౌన్స్మెంట్ కూడా చేసింది, ఎగ్దమ్ అనే బ్రాండ్తో వాళ్ళు బిర్యానీ అవుట్లెట్స్ ప్రారంభించబోతున్నారు. ముందుగా ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఇట్ సమ్వేర్ ఇన్ గురుగావ్ సమ్ ప్లేస్. సో అక్కడ ఒక 3 రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తారట, అక్కడ నుంచి కంట్రీ వైడ్ దాన్ని స్ప్రెడ్ చేస్తారు. సో ఇప్పుడు పిజ్జాస్ నుంచి అందరికీ తెలుసు జూబ్లెంట్ ఫుడ్స్ ఈజ్ ఏ ఫ్రాంచైజీ ఆఫ్
మాస్టర్ ఫ్రాంచైజీ ఫర్ డామినోస్ పిజ్జా. సో డామినోస్ పిజ్జా నుంచి చైనీస్ ఫుడ్స్ దగ్గర నుంచి సాసెస్ దగ్గర నుంచి ఇప్పుడు బిర్యానీస్ వరకు వచ్చారు. సో ఇలా ప్రతి ఫుడ్ బిజినెస్ సంబంధించిన కంపెనీ కూడా రకరకాల మనం ఎల్టీ ఫుడ్స్ చూస్తున్నాం. వాళ్ళు కూడా బ్రాండెడ్ ఒక ఫుడ్ కంపెనీగా ఆవిర్భవించేందుకు ప్రయత్నిస్తున్నారు. నాట్ జస్ట్ ఏ బాస్మతి రైస్ కంపెనీ ఇప్పుడు ఎల్టీ ఫుడ్స్, సారీ. అలాగే మిగతా కంపెనీస్ లైక్ స్పెషాలిటీ రెస్టారెంట్స్ మెయిన్లాండ్ చైనా, అది కూడా నిన్న 11% పెరగడం చూసాం. వెస్ట్ లైఫ్ కుటుంబం వారు నిన్న మార్నింగ్ అన్నారు బర్గర్ కింగ్ కంటే వెస్ట్ లైఫ్ కొనుక్కోవడం బెటర్ ఈ సమయంలో అని. సో 12% పెరిగింది నిన్న. సో అంతా కూడా బర్గర్ కింగ్ మహిమనే చెప్పుకోవాలి. సో ఇలా మనకు ఒక్కొక్క కంపెనీ మనకు మార్కెట్లోకి వచ్చినప్పుడు లాట్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ దట్ పర్టికులర్ సెక్టర్ అనేది ఎప్పుడు చాలా పలు సందర్భాల్లో గమనిస్తుంటాం. ఇప్పుడు మనకు ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ బిజినెస్లో మనకు కనిపిస్తుంది ఇది. సో ఇలా మనకు ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే బికాజ్ ఆఫ్ లిక్విడిటీ. సో ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఒక వార్త చూశాను నేను, ఫ్రమ్ స్మాల్ టౌన్స్ దే హిచ్ ఏ రైడ్ ఆన్ ఏ స్టాక్ నేమ్డ్ డిజైర్ అని. అంటే చాలా ఇప్పుడు హింటర్లాండ్స్ అంటే మనం రూరల్ ఏరియాస్ నుంచి కూడా స్టాక్ మార్కెట్స్లోకి విరివిగా వస్తున్నారు. మనం లాస్ట్ టైం అనుకున్నాం స్టాక్ మార్కెట్స్లోకి రాగలగడం ఒక యోగం, రాలేకపోవడం ఒక రోగం అని. సో ఇప్పుడు అందరూ మాకు ఈ రోగం ఏమీ లేదు, వీ వాంట్ టు ఎంటర్ ది స్టాక్ మార్కెట్స్ అంటూ అందరూ చక్కగా ఉత్సాహంగా వస్తున్నారు మార్కెట్స్లోకి, కొత్తగా డీమ్యాట్ అకౌంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టాన్స్ తెలంగాణలో మనకు ఈ ఏడాదిలో 10 ల్యాక్ ఆల్మోస్ట్ 9.2 ల్యాక్ అకౌంట్స్, ఆల్మోస్ట్ 10 లక్షల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు అందరూ ఇవాళ స్టాక్ మార్కెట్స్లోకి రావడానికి, ఎందుకంటే దేర్ ఇస్ నో అదర్ ఇన్స్ట్రుమెంట్ అండి, ఇంకా ఏ ఇన్స్ట్రుమెంట్లోనూ డబ్బులు లేవు. మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్లో మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఘోరమైన క్రూరమైన చర్య. మీ ఫ్యామిలీకి ఏదైనా అన్యాయం చేయాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో లేకపోతే పీపీఎఫ్లో డబ్బులు పెట్టండి. ఎందుకు వస్తుందండి, మన ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేం. సో ఎక్కడ అట్రాక్టివ్ రిటర్న్స్ ఉన్నాయంటే ఓన్లీ ఈక్విటీ మార్కెట్స్లో ఉన్నాయి, లేదా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లు బిట్కాయిన్స్ లాంటి సెట్ క్లాసెస్లో ఉన్నాయి. కానీ అవన్నీ రిస్కీ, మనకు తెలియని సబ్జెక్టులు కాబట్టి, అక్కడ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ చాలా పనిచేస్తుంటాయి కాబట్టి, మనకు తెలిసిన సరళంగా సులభంగా అర్థమయ్యేటువంటి ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అందరం తప్పనిసరిగా చేయాల్సిన పని. మాకు తెలియదండి ఇదేదో మాకు అర్థం కాదు అని అనుకోవడానికి వీల్లేదు. కావాలంటే 30 రోజుల్లో స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటో నేర్పుతాం మేము. రండి, పాల్గొనండి, మీ కుటుంబం కోసం వెల్త్ క్రియేట్ చేయండి. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆఫ్ కోర్స్ చెప్పుకునేది ఇది, ఎందుకంటే ఇటువంటి ఒక హిస్టారికల్ సమయం అండి ఇది. ఇటువంటి టెంప్లెట్ కానీ ఇటువంటి ఆర్కైవ్ కానీ మనం గతంలో ఎన్నడూ చూడలేదు. ఒక పాండమిక్ సమయంలో చాలామంది చార్లీ మంగర్ లాంటి వాళ్ళు, ఇతర గురువులు, మార్కెట్ గురువులు అందరూ కూడా అమ్మో ఈ సమయంలో మార్కెట్ లాస్ట్ మార్చ్ ఏప్రిల్ టైంలో మార్కెట్లోకి రావడం అనేది మంచి పని కాదు అన్నారు. కానీ వాళ్ళు తప్పు అని, ఆఫ్ కోర్స్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ దోస్ గురూస్, అది తప్పు అని మార్కెట్ మనకు స్పష్టం చేసింది. సో లిక్విడిటీ అపరిమితంగా వస్తుంది మార్కెట్స్లోకి. ఇటువంటి పాండమిక్ సమయంలోనే మనం స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే ఎకనామిక్ గ్రోత్ సైకిల్ని మనం అందుకోగలుగుతాం అని రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరకు అందరూ నమ్మారు. అందుకనే ఇవాళ మనం చూస్తున్న ఈ బుల్ మార్కెట్ అనేది తటస్థపడుతుంది, సాధ్యపడుతోంది. అనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో థర్స్డే మనకు మార్నింగ్ కొద్దిగా ఓపెనింగ్ వీక్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. నిన్న కూడా మనం మిడ్ స్మాల్ క్యాప్స్లో ఒక రకమైన సెల్లింగ్ అనేది ఎండ్ ఆఫ్ ది ట్రేడింగ్ డే చూసాం. సో ఈ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఒక్కటండి, మార్కెట్ అన్సర్టనిటీ ఫేస్ చేస్తుంది. ఎందుకంటే ఈ జోన్లో ఏదైతే కనుక ఉందనమాట, బిట్వీన్ 13,400 to 13,700 రేంజ్లోనూ అనమాట, కొంచెం డైరెక్షన్ లెస్గానే ఉందని చెప్పాలి. అంటే మార్కెట్స్ చూడటానికి పాజిటివ్గా కనిపిస్తున్నాయి కానీ అగ్రెసివ్గా ఫాలో బయింగ్ రావట్లేదు. అది నిన్న బి గ్రూప్ లో మనం చూసాం, చాలా స్టాక్స్ ఐ హావ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ అనమాట, హై నుంచి దాదాపు 6-7% లోవర్ సైడ్ క్లోజ్ అయింది. మార్నింగ్ స్ట్రెంగ్త్ చూపించిన కౌంటర్స్ అన్ని కూడా అనమాట. కాబట్టి మేబీ కాస్త డిస్ట్రిబ్యూషన్ సెల్లింగ్ వస్తుందా అట్ హైయర్ లెవెల్స్ అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుందండి. బట్ ఆల్ ఇన్ ఆల్ గుడ్ స్టాక్స్ మాత్రం సస్టైన్ అవుతున్నాయి వాల్యుయేషన్స్. అండ్ మోర్ ఓవర్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రివిజన్ ఆఫ్ జీడిపి ఎస్టిమేట్ ఇచ్చారు, 7.4% అని ఇచ్చారు. అర్లియర్ వన్ ఆఫ్ ది పెసిమిస్టిక్ గా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీడిపి పైన 10.9% ఉండింది ఇది వరకు, వాళ్ళు నెగిటివ్ గ్రోత్ ఉంటుంది ఈ సంవత్సరం. అలాంటిది రివిజన్ 7.4 చేశారంటే హైలీ ఆప్టిమిస్టిక్ అబౌట్
Q3 అండ్ Q4 అన్నమాట ఈ ఫైనాన్షియల్ ఇయర్ పైన ఎకనామిక్ రికవరీ పైన స్టేట్ బ్యాంక్ ఉందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నిన్న ఆటో స్టాక్స్ కూడా మనం చూసాం. ఈ పార్లమెంటరీ ప్యానెల్ ఎప్పుడైతే స్టిమ్యులస్ ప్యాకేజ్ కాస్త రికమెండేషన్ చేసిందో నిన్న ఆటో స్టాక్స్ అన్నింటిలో కూడా కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ ఇంక్లూడింగ్ ఆటో ఆన్సిలరీస్ లో కూడా కనిపించింది. మేబీ ఈ స్టాక్స్ కాస్త ఇంకా పెరిగే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా నాయిస్ లెవెల్ వస్తుంది ఇది మార్కెట్స్ లో అనమాట. దట్ కమాడిటీ ప్రైజెస్ కంటిన్యూస్ గా పెంచుతున్నారు కాబట్టి అల్యూమినియం స్టీలు వెహికల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా వైట్ గూడ్స్ ప్రైజెస్ కూడా పెంచాల్సి వస్తుంది అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా వస్తాయా మెటల్స్ మెటల్ దీనిపైన కూడా అని చెప్పేసి కాస్త అనుమానాలు ఉన్నాయి. అండ్ బెనిఫిషరీస్ వుడ్ బి వైట్ గూడ్ కంపెనీస్ అండ్ ఆటో కంపెనీస్ అని చెప్పేసి అని అనుకుంటుంది. మైల్డ్ నెగిటివ్ మెటల్ కంపెనీస్ కావచ్చు ఈ ఫిట్ ఆల్ ఎనీ ప్రైస్ రిస్ట్రిక్షన్స్ కానీ ఆర్ ఇన్స్పెక్షన్ కానీ అలాంటి తెరం మీదకి వస్తే. బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ పూడ్చుకోవడానికి చేసిన అనౌన్స్మెంట్ అనమాట స్పెక్ట్రమ్ ఆప్షన్. బిఫోర్ మార్చ్ ఎండింగ్ స్పెక్ట్రమ్ ఆప్షన్ చేస్తామని అంటున్నారు. మేబీ అప్ టు 3.7 lakh crores వరకు వాల్యుయేషన్ ఉండొచ్చు ఏదైతే కనుక స్పెక్ట్రమ్ ఆప్షన్ చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి మ్యాక్రో లెవెల్లో ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ఫ్లోర్ లెవెల్ చూస్తే కనుక ఈ ఇందాక మనం అనుకున్నట్టు వాల్యుయేషన్స్ చాలా ప్రైజీగా ఉన్నాయి కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ ఇంటర్మీడియంట్ కరెక్షన్స్. కరెక్షన్స్ వచ్చినప్పుడే గుడ్ స్టాక్స్ పికప్ చేయాలి కానీ గేస్ చేసి కొనద్దు అని చెప్పేసి అని అంటాను. అండ్ మేబీ ఏ స్టాక్స్ లో అయితే గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కువ ఉంటుందో ఆ స్టాక్స్ ఎక్కువ బెనిఫిట్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. అదొకటి అబ్జర్వ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ డెలివరీ బేస్డ్ చూస్తూ ఉంటే కనుక క్వైట్ గా అనమాట లాస్ట్ 5-6 సెటిల్మెంట్స్ నుంచి కూడా అనమాట కేర్ఫుల్ గా చూస్తే ఇన్సూరెన్స్ స్టాక్స్ హ్యూజ్ డెలివరీ బేస్డ్ బయింగ్ అవుతాం కంటిన్యూస్ గా. ప్రైస్ పెరగట్లేదు కానీ స్టాక్స్ కి బట్ డెలివరీస్ మాత్రం హ్యూజ్ గా వెళ్తున్నాయి. మేబీ దీని ఎఫెక్ట్ జనవరిలో కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీమియం కలెక్షన్స్ నెంబర్స్ అన్ని కూడా మంత్ ఎండ్కి వస్తాయి. అండ్ లాస్ట్ క్వార్టర్ ఆల్వేస్ అనమాట రిన్యూవల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా బిజినెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మేబీ జనవరిలో ఇన్సూరెన్స్ స్టాక్స్ కెన్ షూటప్ వెరీ షార్ప్లీ ఈవెన్ 10-20% గెయిన్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆ స్టాక్స్ లో ఇన్వెస్టెడ్ చేయమంటాను. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ హెవీగా వెళ్తున్నాయి కాబట్టి వీక్నెస్ మాత్రం కొద్దిగా పిఎస్యు స్టాక్స్ లో నిన్న ట్రిజర్ అయింది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ హయ్యర్ లెవెల్లో జైల్ అవనియండి టు ఎన్టీపీసీ అవనియండి ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా కాస్త హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చింది. ఈవెన్ పెట్రోనెట్ ఆల్ స్టాక్స్ లో కంటైనర్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మేబీ ఈ కరెక్షన్ ఇంకొద్దిగా కంటిన్యూ కావచ్చు. బట్ ఆర్బిట్రేజ్ డిఫరెన్స్ ఏదైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉందో అనమాట 30 జనవరి సిరీస్ 35.5 లో దొరుకుతుంది. వేరే మార్కెట్ లో క్యూఐపీ చేసిందే 37 రూపీస్ చేంజ్ కాబట్టి ఈజీలీ 2-3 రూపీస్ అని కార్డ్స్ ఉంది కాబట్టి జనవరి సిరీస్ కి పిఎన్బి కొనుక్కోవచ్చు. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ బై ఆన్ డిక్లైన్స్ ఇన్ గుడ్ స్టాక్స్ ఫోకస్ ఆన్ కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ టు గివ్ అర్లీ రిజల్ట్స్ అనమాట. అంటే జనవరి 1st week, 2nd week లో రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి అంటారు. ఓకే అండి, చిన్న విరామం. విరామం తర్వాత బాలాగారితో అలాగే సుందర్ రాజా గారితో మాట్లాడదాం. ఇవాళ బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అసలు గారు. సో ఇవాళ మనం పేపర్స్లో వార్త చూస్తున్నాం చిన్న చిన్న టౌన్స్ నుంచి. తెలంగాణలో కూడా మనకు సుమారుగా 10 లక్షల కొత్త డిమాట్ అకౌంట్స్ ఈ ఏడాదిలో గత ఏడాదితో పోలిస్తే 10 లక్షల కొత్త అకౌంట్స్ ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. అండ్ దేశవ్యాప్తంగా కోట్లాది అకౌంట్స్ మనకు ఇలాగ ప్రారంభమై ఇంక్లూడింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఫర్ ది ఫస్ట్ టైం మణిపూర్, మిజోరాం ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా ఈక్విటీ మార్కెట్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. సో నార్మల్గా మనం కొత్త వాళ్ళకి చెప్తాం మీరు మ్యూచువల్ ఫండ్ రూట్లో రండి, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే డైరెక్ట్ ఈక్విటీస్లోకి రండి అని. సో ఇదే సమాధానం, ఇదే పరిష్కారం ఇప్పటికీ వర్తిస్తుందా లేకపోతే ఏమైనా పరిస్థితుల్లో మార్పు గమనిస్తున్నారా మీరు? అంటే బేసికలీ ఇదంతా లాస్ట్ ఎస్పెషల్లీ 2-3 ఇయర్స్ లో అండ్ ఈ ఇయర్ మాత్రం టెక్నాలజీ హ్యాస్ ఎనేబుల్డ్ పీపుల్ టు డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ మార్కెట్ అండి. ఎందుకంటే మనకి ఈ నాట్ ఓన్లీ డిస్కౌంట్ బ్రోకరేజ్ హౌస్ 4G వచ్చిన తర్వాత టెక్నాలజీ పరంగా అందరూ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగా పెరిగింది, బాగా పెరిగింది, అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. కరెక్ట్.
అండ్ మనం గతంలో వెబినార్స్ లో కూడా చెప్పుకున్నట్టు ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఇంకా అడిషనల్ స్పెక్ట్రమ్ ఇప్పుడు ఆప్షన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అది కూడా 5G కాదు, బట్ నెక్స్ట్ ఇయర్ 5G రోల్ అవుట్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇంటర్నెట్ స్పీడ్స్ విల్ గో అప్ బై ఆల్మోస్ట్ మినిమం 20 times to 100 times. సో అది రీచ్ వచ్చింది అండ్ టెక్నాలజీ ఎనేబుల్ చేసింది కాబట్టి డైరెక్ట్ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. నెంబర్ వన్, గతం కంటే టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి కాస్ట్ ఆఫ్ డూయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ కూడా గణనీయంగా పడ్డది. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది డిస్కౌంట్ బ్రోకరేజ్ హౌసెస్ ఫ్లాట్ బ్రోకరేజ్ వచ్చారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్డర్ వాల్యూ, మీరు 100 రూపాయలు కొనండి, 100 కోట్లు కూడా కొనండి, సింగిల్ ఆర్డర్ కి అయితే ఒకటే బ్రోకరేజ్ అన్నట్టు. ఇట్లా స్పీడ్ ఒకటి పెరిగింది, యాక్యురసీ పెరిగింది, ట్రాన్స్పరెన్సీ పెరిగింది అండ్ కాస్ట్ గణనీయంగా తగ్గింది. కాబట్టి డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ ఫ్లడ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ టు ద మార్కెట్. ఇది తప్పకుండా కంటిన్యూ అవుతుందండి. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు డై అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ ఎటర్నలీ. ఇప్పుడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తున్న ఈ ట్రెండ్ అనేది, మెగా ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఎట్ అబౌట్ దేర్ లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 1 decade అక్రాస్ ద వరల్డ్. నెంబర్ టూ, మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అనేది చిన్న చిన్న మదుపర్లు చేయలేరు. సో గోల్డ్ మనం చూస్తున్నాం, ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు బిట్ కాయిన్ ఒకటి. సో డిఫరెంట్ క్లాస్ ఆఫ్ అసెట్స్ కూడా వస్తున్నాయి, ఈజీ టు ట్రేడ్ ఆన్ యువర్ మొబైల్ కాబట్టి ఈ ట్రెండ్ డెఫినెట్లీ కంటిన్యూ అవుతుంది, విచ్ ఇస్ పాజిటివ్ అండ్ వెరీ గుడ్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ కొద్దిగా కాషియస్ గా చేయాలి. ఎవరు చేసినా అని అందరం చెప్తూనే ఉన్నాం, అదే కంటిన్యూ చేస్తూనే ఉంటాం, చెప్పడం పదే పదే చెప్తుంటాం. బట్ బీ ఎ బిట్ కన్జర్వేటివ్, ఎందుకంటే ఈ మధ్య సోషల్ నెట్వర్క్స్ లో కూడా విపరీతంగా అట్ లైట్నింగ్ స్పీడ్ వార్తలు అండ్ ఈవెన్ అనాలిసిస్ ఆస్ డన్ ఆన్ టెలిగ్రామ్ అంటూ అట్లా రకరకాల ఛానల్స్, వాట్సాప్, టెలిగ్రామ్స్ లో గ్రూప్స్ గ్రూప్స్ గా. బట్ డోంట్ గెట్ సకమ్ టు సచ్ కైండ్ ఆఫ్ యునో రూమర్స్ ఆర్ జస్ట్ పెన్నీ స్టాక్స్ లో మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. కొద్దిగా మన షో ఒకటే కాదు, రకరకాల ఛానల్స్ కూడా ఉన్నాయి, యూ కెన్ లర్న్. యూట్యూబ్ షోస్ అయితే కొల్లలు కొల్లలుగా ఉన్నాయి, అలా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా దొరుకుతుంది. టెక్నికల్ అనాలిసిస్ కానివ్వండి, ఫండమెంటల్ కానివ్వండి, అండ్ డెఫినెట్లీ మన ప్యానల్ వాళ్ళు మన ఛానల్లో చాలా డీటెయిల్డ్ గా కూడా అన్ని చెప్తున్నాం కాబట్టి ప్లీజ్ లిసన్ టు ఆల్ ద అనలిస్ట్ కేర్ఫుల్లీ, దెన్ టేక్ ఎ జడ్జ్మెంటల్ కాల్ అండ్ డిసైడ్ విచ్ ఈస్ గుడ్ అండ్ చెప్పండ్ అండ్ దెన్ ఇన్వెస్ట్. ఓకే అండి. సో అలాగే మన షో కూడా చాలా వ్యూవర్షిప్ పెరిగింది ఆ మధ్య, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గమనించాం వ్యూస్, ఇప్పుడు ఇవాళ సింగపూర్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి రాస్తున్నాం అంటూ చాలామంది మనకు మెయిల్స్ పంపడం జరుగుతుంది. సో థ్యాంక్స్ టు ఆల్ ది వ్యూవర్స్ ఫర్ ఎంకరేజింగ్ అస్ విత్ యువర్ ప్యాట్రనీస్. గుడ్ మార్నింగ్ సుందర్ గారు. గుడ్ మార్నింగ్. అవసరం గారు, సో ఏమిటి ఇవాళ ఎటువంటి ఇంట్రాడే అడ్వైజ్ ఇస్తున్నారు ట్రేడర్స్కి? మార్కెట్ నిన్న పాజిటివ్ గా పెరిగింది, కాకపోతే నిన్న ఇంట్రాడే మూమెంట్ బట్టి చూస్తుంటే మార్కెట్ కొంచెం స్పీడ్ తగ్గే అవకాశాలు కనిపిస్తుంది అప్ ట్రెండ్ కి. అంతేకాకుండా మార్కెట్ ఈ లెవెల్ లో కూడా చూస్తే కనుక చిన్న ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్కి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం టెక్నికల్ గా రెండు కారణాలు చెప్పొచ్చు. లాస్ట్ 5 రోజులుగా చూస్తే కనుక మార్కెట్ 13,600 దగ్గర ఒక టాప్ ఏర్పడి ఒక రెసిస్టెన్స్ ఏర్పడిన తర్వాత నిన్న ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. కానీ ఈ బ్రేక్అవుట్ అనేది మన రెండు పాయింట్స్ తెలుసుకోవచ్చు. ఒకటి, హయ్యర్ సైడ్ లో ఒక రన్అప్ తర్వాత కొంచెం బాగా ప్రొలాంగ్ అప్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ వచ్చిందంటే కొన్నిసార్లు అది బుల్ ట్రాప్ ప్యాటర్న్ గా కూడా మారే అవకాశం కనిపిస్తుంది. పైగా ఈ బ్రేక్అవుట్ అనేది మనకి ఒక ఓవర్బాట్ పొజిషన్ లో ఉంది కాబట్టి కొంచెం సస్టైన్ అవుతుందా లేదని సందేహంగా కనిపిస్తుంది. సో కాబట్టి హైయర్ లెవెల్ లో మార్కెట్ ఒక చిన్న కన్సాలిడేషన్ టు కరెక్షన్ కి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. కానీ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ చూస్తే కొంచెం మిక్సెడ్ గా ఉంది. ఆటో స్టాక్స్, ఐటీ స్టాక్స్ పాజిటివ్ గా కనిపిస్తుంది. ఆటో స్టాక్స్ లో బజాజ్ ఆటో 3,300 రూపాయల దగ్గర బై పొజిషన్ షార్ట్ టర్మ్ తీసుకుని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ గా కనిపిస్తుంది. కానీ బ్యాంక్స్ లో చూస్తే కనుక ఎస్బీఐ మటుకు కొంచెం 270 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది, కరెక్టివ్ ట్రెండ్ లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి షార్ట్ టర్మ్ లో ఎస్బీఐ కరెక్షన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే అండి. ప్రసాద్ రావు మెయిల్ పంపించారు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయట 10.45 lakh rupees వర్త్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆయన హోల్డ్ చేస్తున్నారు. ఎస్ఐపిలో ఆయన 3.7 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10.45 lakhs అయింది. ఇప్పుడు దీన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్కి షిఫ్ట్ చేయడం మంచిదా? అలాగే నిపన్ బ్యాంకింగ్ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్స్ వీటన్నిట్లో ఉన్నాయి.
సో అన్నీ కూడా ప్రస్తుతం మంచి రిటర్న్స్ ఇస్తున్నాయండి. మీరు ఒకసారిగా వీటన్నిటిని అంటే మీ రిస్క్ ప్రొఫైల్ ఏంటనేది మాకు తెలియదు, మంచి ఎప్రిసియేషన్ వచ్చింది. యూ హ్యావ్ ఆల్మోస్ట్ ట్రిపుల్డ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది లాస్ట్ 7 ఇయర్స్. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళొచ్చా అంటే కొంత భాగాన్ని మీరు తీసుకువెళ్ళి ప్రాఫిట్ని అటు షిఫ్ట్ చేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే బాగా ఓవర్ వాల్యూడ్గా అనిపిస్తున్నాయి మార్కెట్స్ అని అనుకుంటే మీరు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సెప్షన్ అండి, మేము ఎగ్జాక్ట్గా ఇలా చేయండి అని చెప్పలేము. సో కొంత భాగాన్ని మీరు డెట్ ఫండ్స్కి షిఫ్ట్ చేయడంలో తప్పేం లేదు, బట్ డోంట్ టేక్ అవే ఆల్ ది మనీ ఫ్రమ్ ది ఈక్విటీ మార్కెట్స్ అండి. ఇంకా కొంతకాలం మనకు ఈ ర్యాలీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మరికొద్ది కాలం మేబీ పోస్ట్ బడ్జెట్ యూ కెన్ టేక్ ఏ డెసిషన్. తర్వాత సింగపూర్ నుంచి వెంకట్ అడుగుతున్నారు, ఐఆర్సిటీసీ హెచ్ఏఎల్ ఈ రెండు 1 ఇయర్ కోసం కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా కుటుంబరావు గారు? కాస్త వెయిట్ చేయమంటానండి, ఎందుకంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ తర్వాత మనం చూసాం స్టాక్ లో లిక్విడిటీ పెరుగుతుంది అండ్ స్టాక్ కూడా తగ్గటం చూసాం. ఎందుకంటే జస్ట్ అరౌండ్ 1377 రూపీస్ కేమో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అయింది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి స్లోగా పెరుగుతుందని అనుకుంటున్నాను. అంతేగాని ఇది వరకట్టంత ఎక్సైటింగ్ గా స్టాక్ అయితే కనపట్టలేదండి. అన్లెస్ టోటల్లీ రైల్వేస్ ఓపెన్ అయ్యి బిజినెస్ అంతా బ్యాక్ టు నార్మల్ వస్తే మేబీ బై నెక్స్ట్ మార్చ్ తర్వాత నుంచి స్టాక్ బెటర్ గా పెర్ఫామ్ చేయొచ్చు. ఐఆర్సిటీసీ మీరు చెప్పింది అండ్ హెచ్ఏఎల్ గురించి? హెచ్ఏఎల్ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమంటానండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది డిఫెన్స్ స్పేస్ లో బెస్ట్ స్టాక్స్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెండిచర్ పెట్టబోతోంది డొమెస్టిక్ కంపెనీస్ పైన, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పైన, ఎస్పెషల్లీ పిఎస్యూస్ ఆల్ త్రీ లైక్ మేజర్ గా బీడీఎల్, బీఈఎల్, హెచ్ఏఎల్ ఆల్ త్రీ ఆర్ గుడ్ బెట్స్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. ఓకే అండి. రాజేష్ ఆస్ట్రేలియా నుంచి అడుగుతున్నారు, ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట, జైడస్ వెల్నెస్, సిడిఎస్ఎల్ అలాగే ఏబిబి ఇండియా, ఈ నాలుగు కూడా 3 to 5 ఇయర్స్ కోసం కొందాం అనుకుంటున్నారు బాలగారు. డెఫినెట్లీ కెన్ గో అహెడ్ అండి, ఇట్స్ ఎ డీసెంట్ చాయిస్ అండ్ ఎ గుడ్ సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్. కాబట్టి ఒకటేసారి కాకుండా మార్కెట్ ఓవరాల్ మార్కెట్ చాలా హీటెడ్ అప్ ఉంది కాబట్టి స్టాగర్డ్ మేనర్ లో తప్పకుండా ఈ నాలుగు స్టాక్స్ కూడా కొనుక్కోవచ్చు. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ టైంలో కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు సునంద. సో సుందర్ గారు ఏమిటి, ఐసిఐసిఐ బ్యాంక్ టెక్నికల్ ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఎంటర్ కావచ్చా, ఇంకా మరికొంత తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? హలో, యా ఐసిఐసిఐ బ్యాంక్ గురించి చెప్పండి సుందర్ గారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మధ్య 350 రూపాయల నుంచి 525 రూపాయల వరకు పెరిగింది. కరెంట్ 530 లెవెల్స్ లో చూస్తే కనుక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే 2020 జనవరి ఫిబ్రవరి లో చూస్తే కనుక 520-530 దగ్గర ఒక టాప్ ఏర్పడి అక్కడి నుంచి భారీ సెల్లింగ్ ప్రెషర్ తోటి కరెక్ట్ అయింది కాబట్టి ఆ లెవెల్ ని రీటెస్ట్ చేస్తుంది కాబట్టి ఈ లెవెల్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం కరెక్షన్ కి గురయ్యే అవకాశం కాబట్టి కరెక్షన్ లో బై చేయొచ్చు ఐసిఐసిఐ బ్యాంక్ ని. ఎక్కడ కొనమంటారు, ఏ ప్రైస్ దగ్గర కొనవచ్చు? ఒక 10% కరెక్షన్ అంటే మైట్ బి అరౌండ్ 460 లెవెల్స్ లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే మనకి నవంబర్ 3rd week 4th week లో చూస్తే కనుక 460 దగ్గర ఒక బాటం ఆల్రెడీ ఏర్పడింది కాబట్టి ఆ లెవెల్ కి వచ్చినప్పుడు తప్పకుండా ఐసిఐసిఐ బ్యాంక్ బై చేయొచ్చు. 450, ఐ డౌట్ ఇఫ్ ఇట్ విల్ టచ్ 460 ఆర్ వాట్ ఎవర్ అంతవరకు వస్తుందా అనేది నాకైతే సందేహాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి న్యూ హైస్ ని టచ్ చేస్తూ ముందుకు వెళ్తున్న బ్యాంకింగ్ స్టాక్. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, తీసుకోలేకపోతున్నాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, రేపటి వీకెండ్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.